మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024-2025 శ్రీ క్రోధనామ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ సంవత్సరం వారి ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ్యాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మకర రాశి రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. అలాగే బో, జ, జి, జు, జే, జో, ఖ, గ, గి అయితే మీరు మకర రాశికి చెందుతారు. ఈ 2024-2025 శ్రీ క్రోధనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 14, ఖర్చు కూడా 14గా గోచరిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అనగా వీరు ఈ సంవత్సరం ఎంతైతే సంపాదిస్తారో దాన్ని మొత్తాన్ని కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు చేస్తారని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం వీరికి రాజ్య పూజ్యము 3, అవమానం 1గా గోచరిస్తుంది. తద్వారా వీరికి సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు దక్కుతాయి. మొత్తం మీద మకర రాశిలో జన్మించిన వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో చాలా బాగుంది. పంచమ స్థానమందు గురుడు సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు తృతీయ భాగ్యస్థానమందు రజతమూర్తులుగాను సంచరిద్దురు. పంచమ స్థాన గురుడి వలన సస్సంతాన వృద్ధి, సంపద వృద్ధి, ఆర్థికంగా ఎదుగుదల, ఆర్థిక పరిపుష్టి, స్టాక్ మార్కెట్లను ఆకర్షించి విశేషమైన లాభాలను పొందుతారు. గృహమున ముఖ్య శుభ సందర్భం ఉంటుంది. బంధుమిత్రులందరూ కూడా సమాగమమవుతారు. నూతనంగా గృహమందు శుభకార్యములు జరుగుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి, అన్ని రంగాలలో పనిచేసేవారికి జన్మరాశి రీత్యా పంచమరాశిలో సువర్ణ మూర్తివంతుడైన గురుడు అదృష్టాన్ని కలిగిస్తాడని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులకై ఇతర దేశాలను వెళ్లే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఇతర దేశాలలో చదువు పూర్తి చేసుకున్న వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం ఇప్పటికే సంపాదించిన వారికి కళ్యాణాది శుభయోగములు, సస్సంతానం సిద్ధిస్తాయి. గృహ నిర్మాణ సంబంధమైన వ్యాపారాలు కొంత నత్తనడకన నడిచినా లాభాలకు ఇబ్బంది ఉండదు. చిరకాల ప్రత్యర్థులపై మీరు సంధించిన లేఖాస్త్రం బ్రహ్మాస్త్రం అవుతుంది. మీ సంతానం లేక ఆత్మీయ బంధువర్గంలో ఒకరు ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం సంపాదిస్తారు. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు. మీ కీర్తి, పేరు, ప్రఖ్యాతలు ఇతరులు సొమ్ము చేసుకునే ప్రయత్నాలను గట్టిగా అడ్డుకుంటారు. చాలా కాలంగా చేయలేని ఈ పనిని పూర్తి చేస్తారు. పెద్దవాళ్ల ఆరోగ్యం మీ మనోవేదనకు కారణమవుతుంది. అయితే చెప్పుకోదగిన అపస్మృతులు ఉండకపోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం చేస్తారు. ఆఫీసుకు సంబంధించి బ్రాంచ్ ఏర్పాటు చేస్తారు. పెట్టుబడికి వెనుదీయరు. సోషల్ మీడియా, ఇంటర్మీడియట్ ద్వారా ఏర్పడే స్నేహాలు ఏమీ ప్రయోజనం లేనివి. ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇదంతా అసత్యం. కేవలం డబ్బులు దోచుకోవడానికి అవతల వాళ్ళు పన్నుతున్నటువంటి పన్నాగాలలో మీరు చిక్కుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వవద్దు. ఆకలి బాధలు, కష్టాలతో ఉన్నాము, కొద్దిగా సహాయం చేయమని ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మొహం చాటివేయటంలో తప్పేమీ లేదు. మీరు ఏదో ఊహించుకుని సహాయం చేస్తే చివరాఖరుకు అక్కడ మిగిలేది ఏమీ లేదు. ఎవరో పెకాటకు ఖర్చులు, బెల్ట్ షాపు ఖర్చులు, బిల్లులు మీరు చెల్లించారనే విషయం పోలీసుల ఇంటరాగేషన్లో, ఎంక్వైరీలో తెలుస్తుంది. ఎంతో తెలిసి కూడా ఇంత పెద్ద తప్పు చేశామా అనే విధంగా పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పరుస్తాయి. కొత్త వర్కర్లను నియమించుకుంటారు. అన్ని విధాలుగా బాగా చూసుకున్న కొంతమంది వ్యక్తులు నిత్యం తనుగుతూనే ఉంటారు. వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు. అయినా భరించక తప్పదు. కుటుంబ సభ్యులకు బంగారు ఆభరణాలు కొని ఇవ్వాలని మీ కోరిక నెరవేర్చుకుంటారు. ఆకస్మిక విదేశీయానం చేస్తారు. ఆధునిక జీవితం విసుగు కలుగుతుంది. ప్రకృతి సౌందర్యాలను, పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదిస్తారు.
బాల్య స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తారు. కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు తెస్తారు. ఓ వ్యక్తి మద్యపానానికి బానిస కావటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది ఒక సమస్యగా కూడా మీకు మారుతుంది. జనరల్ నాలెడ్జ్ అభివృద్ధి చేసుకోవడానికి, ఇతర భాషలు నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇస్తారు. ఇతరులు అభిమానంతో ఇచ్చిన వస్తువులను వాడకూడదని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంటారు. వీలైనంత అందంగా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఇస్తారు. తాత్కాలికంగా పరిచయమైన స్త్రీతో స్నేహం ఏర్పడుతుంది. నిద్రలేని రాత్రులు జీవితంలో చోటు చేసుకుంటాయి. దొంగ స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉంటారు. వీళ్ళ వల్ల హిందూ ధర్మ శాస్త్రానికి కలంకాలు వస్తాయని మీ ఉద్దేశం. వ్యాపార ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల మీకు ఉన్న అభిప్రాయాన్ని అందరికీ చెప్తూ ఉంటారు. మీడియాకు చెప్తారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. వెబ్సైట్ల వల్ల లాభపడతారు. మితిమీరిన ఆధునిక సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయరు. అలాంటి వాటి పట్ల ఆసక్తి ఉండదు. తనఖాలో ఉన్న డాక్యుమెంట్లను విడిపించుకుంటారు. నిర్మాణాత్మకమైన నిర్ణయాలు అమలు చేయడానికి అందుకు తగిన వ్యక్తులను కలుస్తారు. జనాకర్షణ కోసం దైవ ప్రార్థనలు మంత్రానుష్ఠానము చేస్తారు. మీరు ఎంతో రహస్యంగా ఉంచిన మీ వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతాయి. ఇది మీకు తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. వృద్ధులను తల్లిదండ్రులను గౌరవంగా చూస్తారు. వాళ్లకు కావలసిన సౌకర్యాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. రాజకీయ పదవులు, గౌరవప్రదమైన పదవులు, బిరుదులు లభిస్తాయి. దీర్ఘకాలిక కోర్టు వ్యవహారాలు, స్వల్పకాలిక కోర్టు వ్యవహారాలలో విజయప్రాప్తి, అనువంశిక ఆస్తుల పంపకంలో మీకు కొద్దిపాటి అన్యాయం జరుగుతుంది. కొన్ని శుభకార్యాల బాధ్యత మీదే అవుతుంది. సహకరించే వాళ్ళు లేకపోగా వెనక్కు లాగే వాళ్ళు అధికమవుతారు. ప్రభుత్వ సంబంధమైన లీజులు, కాంట్రాక్టులు, కేటాయింపులు మీకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయి, లాభిస్తాయి కూడా. నిర్మాణ సంబంధమైన పనులు పూర్తి చేస్తారు. గృహయోగం ఉంది. ఇతరుల నుండి మీరు ఆశించిన ఆర్థిక సహాయం 3 వంతులు అందుతుంది. సాధించిన దానికన్నా సాధించవలసింది ఎంతో ఉన్నదని భావిస్తారు. సాధించిన కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవడానికి మరింత శ్రమించాల్సి వస్తుంది. ఎక్కడా విశ్రాంతికి తావు లేకుండా శ్రమిస్తారు. నమ్మకస్తులైన నిపుణులైన సహచర వర్గం మీ ఆశయాలు సాధించడానికి మీకు సహకరిస్తారు. మీకు సహకరిస్తున్న ఆప్తులు వెళ్ళిపోతారేమోనన్న దిగులు మనసులో ఉంటుంది. మీరిచ్చే ధనానికి వాళ్ళు చేసే శ్రమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న ఫైళ్లపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంత వరకు మీరే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. కాలమే అన్ని ప్రశ్నలకు సమస్యలకు సమాధానం చెప్పగల శక్తివంతమైనదని, ఆ కాలం భగవంతుని సంకల్పం ప్రకారం నడుస్తుందని నమ్మిక కలిగి ఉంటారు. మానసిక దైవారాధన పెరుగుతుంది. మీ ఆలోచనలకు కార్యరూపాన్నిస్తున్న ఓ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వెయ్యరు. కష్టము, అంకిత భావం ఈ రెండూ దైవమని నమ్ముతారు. జీవిత ఆశయాన్ని సాధిస్తారు. సమాజంలో అఖండ ఖ్యాతి లభిస్తుంది. గతంలో జరిగిన పొరపాట్లు, అందువల్ల ఏర్పడిన పరిస్థితులను సరిదిద్దుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో ఓ ఉన్నత వర్గాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. విద్య విషయంలో అఖండ ఖ్యాతి, విజయప్రాప్తి, భాగస్వామ్య వ్యాపారాలు మీ కృషి వల్ల లాభాల బాటలో నడుస్తాయి. స్థిర ఆస్తులు ఏర్పరచుకుంటారు. గతంలో కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. ఎక్కడైతే కొన్న ఆస్తుల విలువ తగ్గుతుందో దాన్ని పట్టుకుని వేలాడకుండా వదిలివేస్తారు. నష్టాల ఖాతాలోకి నెట్టివేస్తారు. గతం గురించి తెలుసుకొని బాధపడే కన్నా భవిష్యత్తులో సంపాదించుకునే మార్గాలు వెతుక్కోవటం మంచిదని భావిస్తారు. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పుత్ర సంతానం వల్ల కొంత మానసిక చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు మీ నైపుణ్యం వల్ల చక్కగా నెరవేర్చి ప్రఖ్యాతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనక కాలం. శక్తి సామర్థ్యము, మంచితనం,
మీ నిజాయితీ సమాజంలో చెల్లని అంశాలని కాస్త ఆలస్యంగా గుర్తిస్తారు. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఆయుర్వేద వైద్యం పట్ల హోమియోపతి వైద్యం పట్ల మక్కువ పెంచుకుంటారు. బ్యాంకు పరంగా వ్యక్తిగతమైన లోన్లు, విద్యా సంబంధమైన లోన్లు, గృహ నిర్మాణ సంబంధమైన రుణాలు మంజూరు అవుతాయి. ట్యాక్స్ కట్టవలసిన దానికన్నా ఎక్కువ కడతారు. మేలైన బలవత్తరమైన ఆహారాన్ని తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. డాక్టర్ల సలహాలు విసుగు పుట్టిస్తాయి. అనవసరమైన ప్రాధాన్యత లేని విషయాలు, ముందు వేసుకున్న సెంటిమెంట్ల గురించి చాదస్తంగా ప్రవర్తించే మీ భాగస్వాముల వల్ల పనులు నత్తనడకగా నడుస్తాయి. స్నేహానికి మీరే చిరునామా, మారుపేరు అని పేరు గడిస్తారు. సువర్ణ ఆభరణాలు కానుకలుగా వస్తాయి. పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బుల విషయంలో గతంలో మీ ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు తేడా వస్తుంది. వివాహ విషయంలో మీ వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. పోటీ పరీక్షలకు సంబంధించి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఏర్పడతాయి. పరీక్షలు వాయిదా పడటం లేక రద్దు కావటం జరుగుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం నిరాశకు దారితీస్తుంది. మనసులో కల్మషం ఉంచుకొని దొంగ స్నేహాలు చేసే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళ వల్ల కొంత నష్టం జరుగుతుంది. కొందరు ఆత్మీయులు దూరమవుతారు. మీ శిష్యులు, మీరు పెంచి పోషించిన వాళ్ళు మీకు పోటీ వ్యాపారాలు, కార్యాలయాలు పెడతారు. భగవంతుని మీద భారం వేస్తారు. మీ శక్తి సామర్థ్యాలను మరింత ఉద్రిక్తం అనగా ఎక్కువగా చేసుకుంటారు. సర్వశక్తులు ధారపోసి మన స్థాయిని, స్థానాన్ని కాపాడుకుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలకు, విద్యా సంస్థలకు, అనాథాశ్రమాలకు విదేశీ సహాయం లభిస్తుంది. సంస్థల పురోగతి సమాజంలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తాయి. అనుభవం కాకముందే ఏది మంచి నిర్ణయం, ఏది చెడ్డది అని ముందే నిర్ణయించుకోవాలి. అనుభవం మీద అన్నీ తెలుస్తాయి అన్న సిద్ధాంతం పాటించకండి. పాడి పరిశ్రమలలో కూడాను అనారోగ్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రకమైన వ్యాపారులలో నిమగ్నమైన మీ సన్నిహితులను రక్షించవలసిన బాధ్యత మీ మీద పడుతుంది. సమాజంలో మీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయి అని ఆలోచించకుండా వారిని కాపాడుతారు, సన్మార్గంలో పెడతారు, తనఖాలో ఉన్న వస్తువులను విడిపిస్తారు. సమస్యల గురించి ఏకాంతంగా ఆలోచనలు చేయవద్దు. ఆత్మీయుల దగ్గర సమస్యలను పంచుకోండి. పరిష్కార మార్గాలు అవే లభిస్తాయి. మీ భాగస్వామి ప్రవర్తన చిత్ర విచిత్రంగా తోస్తుంది. మీకు తెలియకుండా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు జరిగిపోతాయి. ఇష్టం లేకపోయినా వాటిని ఆమోదించవలసిన పరిస్థితి మీకు వస్తుంది. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఇది ఎంతో ఊరటనిస్తుంది. ఇంటిని సౌకర్యంగా ఏర్పరచుకోగలుగుతారు. మరమ్మత్తులను చేయిస్తారు. దూరపు బంధువులకు మానవతా దృక్పథంతో మీకు బాధ్యత లేకపోయినా ఎంతో సహాయం చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ల గురించి న్యాయ పోరాటం చేయవలసి వస్తుంది. బదిలీలు మధ్య మధ్యలో ఇబ్బంది పెడతాయి. అందుకోవలసిన సహాయంలో ఉమ్మడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు. తీసుకున్న అప్పుకు వడ్డీ పెరగటమే కొంత మానసిక ఆందోళనకు కారణమవుతుంది. అయితే అప్పుగా తీసుకున్న ధనాన్ని మీరు పెట్టుబడి పెట్టిన రంగంలో 3 రెట్లు పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం మీరు ఊహించిన విధంగానే ఉంటుంది. కొందరు మీ కుటుంబం మీద నిందలు వేస్తారు. దీని వలన కొందరితో దీర్ఘకాలిక శత్రుత్వం ఏర్పడుతుంది. విద్యా సాంస్కృతిక సంబంధమైన విషయాలలో వృత్తిలో కొన్ని మార్పులు చేయవలసి వస్తుంది. అంతగా ప్రాధాన్యత లేని డాక్యుమెంట్లకు మీ తెలివితేటల వలన ప్రాధాన్యత ఏర్పడుతుంది. స్థిర ఆస్తుల కొనుగోలు, అమ్మకాల వలన లాభపడతారు. కృతజ్ఞతను, స్నేహాన్ని భూతద్దంలో వెతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాలంటరీ రిటైర్మెంట్ వంటి ఆలోచనలు వద్దు. ప్రైవేట్ బ్యాంకుల వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండండి. నాణ్యత లేని వస్తువుల వలన, డూప్లికేట్ ఆహార పదార్థాల వలన అనగా శాకాహార మాంసాహారులకు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు ఎంత శ్రద్ధ వహించినా అంతో ఇంతో ప్రభావం మీ మీద పడుతుంది. విషతుల్యమైన ఇలాంటి డూప్లికేట్ వ్యాపారాలు చేసేవారికి అత్యంత గడ్డుకాలం. చట్టం చేతికి చిక్కక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది.
వ్యర్థమైన ప్రయాణాలు, వ్యర్థమైన ఖర్చులు, అర్థం లేని గొడవలు, వీధి పంచాయతీలు విలువైన సమయాన్ని వృధా చేస్తాయి. రహస్యంగా పెట్టుబడి పెట్టిన కొన్ని విషయ వ్యవహారాలు న్యాయపరమైన చిక్కులలో పడతాయి. మనోధైర్యంతో సొంత విషయాలు చక్కదిద్దుకొనడమే కాక మీ వర్గాన్ని, ఆత్మీయులను కూడా రక్షిస్తుంది. స్త్రీల భాగస్వామ్య సహాయ సహకారాలు కీలక సమయంలో మీకు అండగా నిలుస్తాయి. ఈ మాటలు చేతల వలన ఎంతగా అభివృద్ధి సాధించినా ఇంట్లో వృద్ధులను, పెద్దలను ఒప్పించుకోలేరు. మీరు అభిమానించే రాజకీయ నాయకుల కోసం కొన్ని త్యాగాలు చేస్తారు. ఇంట్లో వారి అభ్యంతరాలను పక్కన పెడతారు. పవిత్రమైన ప్రదేశాలలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటారు. అందరిలో శభాష్ అనిపించుకుంటారు. తప్పనిసరి పరిస్థితులలో ఎన్నికలలో పోటీ చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఎన్నికలలో మీరు గెలిచినా పార్టీ పరంగా ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండదు. కొందరి ఓటమికి మీరే కారణమని నిలదీస్తారు. పైకి అమాయకంగా నటిస్తూ పెద్ద స్థాయి రాజకీయం నడిపారని అందరూ భావిస్తారు. అసలు నిజానిజాలు మీ అంతరాత్మకు తప్ప వేరే వారికి తెలియదు. రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని సంబంధాలను పెంచుకోవాలని అభిలాషించేవారు అధికమవుతారు. అందరినీ ఆత్మీయంగా పలకరించండి. ఎవరినీ దూరం పెట్టవద్దు. మంచి వాళ్ళను మాత్రం దరిచేరనివ్వండి. శ్రవణాషాఢ నక్షత్రం వారు మెరుపులు మెరిపిస్తూ విజయాలను పొందుతారు. శ్రవణ నక్షత్రం వారు స్ఫూర్తితో మరియు సృజనాత్మకతతో నిండి ఆశించిన ఫలితములు పొందుతారు. ధనిష్ట నక్షత్రం వారికి రుణ విమోచన కలుగుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఇంకా మంచి శుభ ఫలితాలు పొందాలి అంటే వీరు లక్ష్మీ నారాయణులను ప్రతినిత్యము కూడా మనసులో తలుచుకోవాలి. ప్రతి శనివారము కూడా శనివార నియమాలను పాటిస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తీర్థ ప్రసాదాలను స్వీకరించి గుడి చుట్టూ కనీసము 7 ప్రదక్షిణలు అయినా సరే చేయాలని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే మీకు ఈ సంవత్సరమంతా కూడా మీ పనులలో ఎటువంటి ఆటంకాలు కలగవు. మీరు ఈ సంవత్సరంలో చేయాలి అనుకున్న పనులను నిర్విఘ్నంగా చేయగలుగుతారని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ రాశికి సంబంధించిన, అనగా మకర రాశికి సంబంధించిన స్త్రీల విషయానికి వస్తే, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ క్రోధనామ సంవత్సరం చాలా బాగుంది. చిన్న విషయంలో ఇతరులతో ఏర్పడిన విభేదాలు శాశ్వత విరోధానికి దారితీస్తాయి. మీరు కోపాన్ని, తొందరబాటు స్వభావాన్ని మార్చుకోవాలి. వీసా కోసం, పాస్పోర్ట్ కోసం, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వారికి అనుకూల కాలము. కార్య సాఫల్యము. వీసా కోసం ప్రయత్నించే వారికి ప్రారంభంలో కొంత గడ్డు కాలాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దూర ప్రాంత ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఇంటర్వ్యూలలో మీ ప్రతిభ రాణిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో కుల, మత, వర్గ, సామాజిక వివక్ష మీ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుంది. స్త్రీకి స్త్రీయే శత్రువు అనేది మీ విషయంలో నిజమవుతుంది. ఆప్యాయత, కల్మషం లేని ప్రేమ, ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణం కొరకు పరితపిస్తారు. చాలామందికి మీ జీవితం మీద ఉన్న గౌరవం మీ మీద ఉండదు. అనేక సంబంధాలు చూసి చాలా కాలంగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. కనిపించే ఆస్తులను చూసి మోసపోకుండా కుటుంబ చరిత్ర, జాతకం చూసి వివాహం చేసుకోండి. పునర్వివాహాలు చేసుకునే వారికి కూడా ఇది అనుకూలమైన కాలం. అన్ని రకాల విషయాలలో లోతుగా పరిశీలించకుండా కనీస విషయాలను మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలి. అంతూ అదుపు లేకుండా కోరికలను పెంచుకుని ప్రతిదానికి వంకలు పెట్టి వచ్చిన సంబంధాలను చెడగొట్టుకోవద్దు. రాజీ పడటం కూడా జీవితంలో తెలివైన చర్యే. మీ సృజనాత్మక చర్యతో చేసే వ్యాపారాలు బాగుంటాయి. ఏది ఏమైనా గడిచిన సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం బాగుంటుంది. బ్యూటీ పార్లర్లు, హోటళ్ళు నడిపే వారికి అనుకూలంగా ఉంటుంది. చిరకాల గృహ నిర్మాణ కోరిక నెరవేరుతుంది. సంతానం పట్ల మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. చేస్తున్న కృషికి దైవానుగ్రహం తోడు. ఏకాంత జీవితం గడుపుతున్న వారికి జీవితంలో తోడు లభిస్తుంది. అభిప్రాయ భేదాలు, పట్టువిడుపు లేని ధోరణి వలన ఆత్మీయులతో విభేదాలు సంభవిస్తాయి. విభేదాలను రూపుమాపుకోవడానికి ఓర్పు వహిస్తారు. ఎన్నాళ్ళు సహనంతో ఉంటారో మీకే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.
స్వశక్తితో సంపాదించిన ధనంతో స్థిర చరాస్తులు ఏర్పరచుకుంటారు. కుటుంబంలోని కొన్ని నైతిక బాధ్యతలకు మీ వంతు సహాయం చేస్తారు. సామాజిక సేవా సంస్థలలో ప్రధాన పాత్ర వహిస్తారు. యోగా, మెడిటేషన్ వంటివి బాగా ఆకర్షిస్తాయి. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. చొరభయం పొంచి ఉంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. సంసార జీవితం బాగానే ఉంటుంది. దీర్ఘ రోగాలకు సంబంధించిన విషయాలలో ఉపశమనం లభిస్తుంది. హోమియోపతి వైద్యం వలన సానుకూల ఫలితాలు ఉంటాయి. వస్తువులు ఇతరులకు ఇవ్వటం తీసుకోవటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంకా ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు మంచి శుభ ఫలితాలు ఈ కృదనామ సంవత్సరంలో కలగాలి అంటే వీరు ప్రతినిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన చేయాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే వీరికి ఈ కృదనామ సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.